నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం ప్రవాసులను కువైట్ దేశం నుంచి పంపించాలని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉంది అలాగే ప్రభుత్వ రంగంలో పని చేస్తూ ఉన్న ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉంది అలాగే దీనిపైన కువైట్ ఆర్థిక నిపుణుడు అద్నాల్ ఆల్ బహార్ గారు స్పందించడం జరిగింది అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ ఉత్పాదకత మరియు పోటీ తత్వంలో వెనకబడి ఉందని చెప్పి మరియు యుఏఇ అదే చమురు ఉత్పత్తి కలిగి ఉందని చెప్పి కువైట్ ఆర్థిక వ్యవస్థ కంటే 3 రెట్లు ఉపాధి కలిగి ఉందని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ దేశం మాదిరిగే యుఏఇ కూడా చమురు ఉత్పత్తి చేసే దేశమని చెప్పేసి చమురుపైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశమని చెప్పేసి కానీ అక్కడ కువైట్ కన్నా ఉపాధి 3 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పేసి ఆయన వెల్లడించారు అత్యుత్తమ గల్ఫ్ ఆర్థిక వ్యవస్థగా మారడానికి మన యొక్క కువైట్ దేశానికి 15 మిలియన్ల ప్రవాసులు అవసరమని చెప్పి ఆయన వెల్లడించారు అంటే కోటి 50 లక్షల మంది ప్రవాసులు అవసరమని చెప్పేసి ఆయన వెల్లడించారు కార్మిక మార్కెట్లో ప్రవాస ఉద్యోగి మరియు పౌర ఉద్యోగి మధ్య తేడా అనేది ఉండకూడదని చెప్పేసి ప్రస్తుతం కార్మిక మార్కెట్లో కువైటీ ఉద్యోగి అని చెప్పేసి ప్రవాస ఉద్యోగి అని చెప్పేసి ఏ మాత్రం తేడాలు ఉండకూడదని చెప్పేసి అలాగే కువైట్ దేశం చేయకూడని కార్యక్రమాలన్నిటిని మార్కెట్ లో పెట్టామని చెప్పేసి దీంతో ప్రవాసులు మరియు కువైటీ ప్రజల మధ్య అంతరాయం రోజురోజుకు పెరిగిపోతూ ఉంది ఆయొక్క అంతరాయాన్ని తగ్గించి అందరూ ఐకమత్యంగా పని చేస్తే కువైట్ దేశం గల్ఫ్ దేశాలలోనే ఉత్తమ ఆర్థిక వ్యవస్థగా మారుతూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు మరి రాబోయే రోజుల్లో కువైట్ ప్రభుత్వం ప్రవాసులను ఆహ్వానిస్తుందా లేకపోతే కువైట్ లో ఉన్న ప్రవాసులను పంపించి వేస్తుందా వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే మనకు పొరుగు దేశాలైన యుఏఇ కాని సౌదీ కాని ప్రవాసులను ఆహ్వానించి వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆయా దేశాలు ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నాయని చెప్పి మనం మాత్రం దానికి విరుద్ధంగా ప్రవాసులను పంపించి వేసి కువైటీ ఉద్యోగులను చేర్చుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పేసి కొత్త ఉద్యోగాల సృష్టి కువైట్ లో జరగాలని చెప్పి ఆయన వెల్లడించారు మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.